అన్నిటికీ ఇప్పుడు సమస్య కాదు. బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే విజయా మేడం. నమస్తే ఉషా. స్పెషల్లీ ఇప్పుడున్న దాన్ని బట్టి మాట్లాడుకుంటే స్టిల్ ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది తండ్రులు ఇంటికి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించరు, ఇంటికి తాగి రావడమే పనిగా పెట్టుకొని వస్తున్న తండ్రులు చాలామంది ఉంటూ ఉంటారు. అలాంటి తండ్రులు అసలు కొడుకులకు ఏం నేర్పిస్తారు అంటారు, కొడుకులు అసలు తండ్రి దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటారు. సో ఇప్పుడు చాలామంది అంటే ప్రాబ్లం ఉంది, అంటే తాగి ఇంటికి వచ్చి తండ్రి ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి పిల్లలు ఏం చూసి నేర్చుకుంటున్నారు అనేది. ఇప్పుడు తాగొచ్చే తండ్రి ఉన్న ప్రతి ఇంట్లో పిల్లలు ఒకేలాగా తయారవ్వరు. దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు తండ్రి కూడా ఎన్ని రకాలుగా బిహేవ్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు తాగొచ్చి ఇంట్లో వాళ్ళ ఆవిడని చావుబాతుంటారు, లేదా డబ్బుల కోసం వేధిస్తూ ఉంటారు, అంటే శారీరకంగా కూడా అంటే స్పృహ లేకుండా మాట్లాడటం, అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అన్నట్టు నోటికి ఎంత వస్తే అది మాట్లాడటం, అంటే మానసిక స్పృహ కూడా లేకుండా. అలాగే వాళ్ళు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోరు, ఇంట్లో బాధ్యతగా ప్రవర్తించరు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు. ఇట్లాంటప్పుడు చూసిన పిల్లలు చిన్నప్పటి నుంచే చూస్తేనే ఇది మామూలుగా తీసుకోగలుగుతారు కొంతమంది, అంటే ఇంక ఇది మా ఇంట్లో రొటీనే అన్నట్టు. కొంతమంది దాన్ని అంటే వ్యతిరేకించడానికి ట్రై చేస్తారు, కొంతమంది వాళ్ళ అమ్మ పరిస్థితి చూసి అంటే జాలి పడతా ఉంటారు, నువ్వు ఎందుకు ఇంకా ఉన్నావు ఇక్కడ, వెళ్ళిపోవచ్చు కదా, వదిలేయచ్చు కదా, మనం వెళ్ళిపోవచ్చు కదా నాన్నను వదిలేసి, ఇట్లాంటి రకరకాలుగా ఉంటా ఉంటాయి. ఇంకొంతమంది ఉంటారు తాగొస్తారు కానీ దానివల్ల ఇంట్లో వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, వాళ్ళకు వాళ్ళు మాత్రమే అంటే ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి అదొక్కటే వచ్చే నష్టం తప్పితే వాళ్ళ బాధ్యతలను మర్చిపోవటం కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఉండదు. సో ఏదైనా ఇదివరకు కూడా మనం అంటే ఈ కథ మెన్షన్ చేసినట్టు గుర్తు నాకు, ఇట్లాగే ఒక తాగుబోతు అయ్యి తాగటం కోసం చిన్న చిన్న దొంగతనాలు ఇంట్లో చేయటం, అట్లాగే ఇంట్లో వాళ్ళ ఆవిడ్ని కొట్టడం తిట్టడం, ఇట్లాంటి డబ్బులు ఇవ్వట్లేదని వేధించటం, స్కూల్ ఫీజులు కట్టకపోవటం, ఇట్లాంటి ఒక సినారియో ఉన్న ఇంట్లో ఇద్దరు కొడుకులు పెరుగుతారు. సో పెరుగుతారు ఒకళ్ళేమో తాగుబోతు దొంగ అవుతారు, ఒకళ్ళు అసలు అంటే మంచి పొజిషన్కి వచ్చి ఒక కంపెనీలో బాధ్యతాయుతమైన మంచి మేనేజర్ పొజిషన్లో ఉండి సంఘంలో గౌరవ మర్యాదలు వచ్చే పొజిషన్కి ఎదుగుతాడు. సో అట్లాంటప్పుడు ఒక అంటే పత్రికా విలేకరులు వచ్చి ఇతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఇంత బాగా మోటివేట్ అయ్యి ఈ స్థాయికి రావటానికి ఎవరు కారణం అంటే నా తండ్రి అని చెప్తాడు అతను. అలాగే ఇంకొక కొడుకు ఇలాగే దొంగతనం చేస్తూ పట్టుబడిపోయి జైల్లోకి వెళ్తా ఉంటే ఇలాగే మళ్ళీ విలేకరులు అతను కూడా కలిసి నువ్వు ఈ దొంగతనాలు చేయటానికి నువ్వు ఇట్లా తయారవటానికి జీవితంలో కారణం ఎవరు అంటే నా తండ్రి అని చెప్తాడు అతను కూడా. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. సో అంటే ఏంటి, ఇప్పుడు అదే కుటుంబంలోంచి అదే తండ్రిని చూస్తూ ఇద్దరు కొడుకులు పెరిగారు. సో అంటే ఒకడు దాని నుంచి ఏం పాఠం నేర్చుకున్నాడు అంటే ఏంటి, ఇట్లా మాత్రం బ్రతకూడదు, ఇది ఒక బ్రతికేనా అనేది నేర్చుకోగలిగాడు. పిల్లల్ని బాధ్యతగా చూడకుండా అమ్మను కొడత అంటే సొసైటీలో గౌరవ మర్యాద లేకుండా చీల నాన్న దొంగ పచ్చి తాగుబోతు ఇట్లాంటి మాటలన్నీ వినుంటారు కదా, ఇదేం బ్రతుకు ఇలా కాదు కదా, నేను మాత్రం ఇలా తయారవ్వకూడదు అని చెప్పి వాడు అహర్నిశలు కష్టపడి అతను చక్కగా ఒక స్థాయికి వచ్చే పొజిషన్కి చేరుకున్నాడు. ఈ ఇంకొక అతను మాత్రం అదే పంథాలో నడిచి అదే బాటలో నడిచి అదే చూసి అదే అంటే అబ్జర్వ్ చేసుకుని తండ్రిలాగా తయారయ్యాడు. మనం ఎట్లా ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు ఎట్లా దాన్ని ఏ దృక్పథంలోంచి చూస్తున్నాము ఆలోచిస్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితులకి అంటే అది మనం కథ కాబట్టి బాగుంటుంది. అఫ్ కోర్స్ ప్రతి సిచ్యువేషన్ని ఎవరైనా డిఫరెంట్గా చూస్తారు, నువ్వు నేను ఒకటే ఆలోచించాం ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు. అట్లా కాకపోతే దీనివల్ల ఏంటంటే ఎంతమందికి అంటే పిల్లలకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండి అట్లా బాగుపడుతున్నారు, ఇప్పుడు ఈ కథలో లాగా ఒక గొప్ప స్థాయికి ఎంతమంది రాగలుగుతారు, ఇదే బాటలో ఎంతమంది నాశనం చేసుకుంటారు జీవితాన్ని తెలియక. ఎందుకంటే తండ్రి సరిగ్గా లేకపోతే అంటే ఇప్పుడు యథారాజా తథా ప్రజ అని, ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే అసలు ఆ ఫ్యామిలీ ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడుతుంది. సో అక్కడ ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం ఉండదు, ఒక మంచి హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఉండదు, పిల్లలు పెరగడానికి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు,
ఇకపోతే ఇట్లా తాగొచ్చి తన్నే భర్త ఉన్నప్పుడు ఆడాళ్ళు పాచి పను ఇళ్లల్లో పను అసలు ఏదో ఒకటి చేసుకుని పిల్లల్ని పోషించాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని ఇళ్లల్లో అయితే. అవునా? అంటే ఆవిడే నాలుగేళ్లలో పనిచేసి అయినా పిల్లల్ని పోషించి బడికి పంపి ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఇళ్లల్లో ఏంటంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉండొచ్చు. బట్ ఏదైనా వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఫార్మేషన్లో కానీ పర్సనాలిటీ ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకునే టైంలో కానీ తండ్రి అనేవాడు సరిగ్గా లేకపోతే కనుక ఆ ఎఫెక్ట్ పిల్లల మీద చాలా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళ ఫ్యూచర్కి కూడా చాలా ఎఫెక్ట్. అంతే కదా, మరి ఇప్పుడు చదువుకోవాల్సిన వాడు చదువుకోలేకపోతాడు ఇతను తండ్రి ఇట్లా ఉండటం వల్ల. సో ఒక వ్యక్తి చదువుకోలేకపోతే అది ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది? రేపు ఇతను భార్య, ఇతను పిల్లలు, మళ్ళీ తన ఫ్యామిలీ, అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా. అంటే ఒక వ్యక్తి సరిగ్గా లేకపోవటం వల్ల సమాజంలో అది మళ్ళీ అంటే ఇంకో తరానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది అది. సో ఇటువంటి టైంలో లీడ్ తీసుకునేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో తల్లే ఉంటుంది మేడం. ఎక్కువ మేజర్ పాత్ర తనే పోషిస్తూ ఉంటుంది. మీరు అన్నట్టు వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ క్లోత్స్, వాళ్ళకి కావాల్సిన హెల్త్కి సంబంధించి ప్రతిదీ తన ఒళ్ళు గుళ్ళ చేసుకొని మరీ కష్టపడుతూ ఉంటుంది. సో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అంటారు? ఎక్కువ మెచ్యూర్డ్గా ఆలోచించే పిల్లలకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే, 18+ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటంటే అర్థమవుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, లీడ్ వాళ్ళ అమ్మదని తెలుస్తూ ఉంటుంది. సో పిల్లలు కానివ్వండి, ఆ యొక్క తల్లి కానివ్వండి, ఆలోచనలు ఏ విధంగా ఉంటే ఇంకా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అంటే మీ సైడ్ నుంచి వాళ్ళకి ఇచ్చే సజెషన్. సజెషన్స్ అంటే ఏముంటాయి ఉష, దాన్ని వాళ్ళు అంటే ఏ రకంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? అంటే కొంతమంది పిల్లలు చక్కగా బాధ్యతగా నువ్వు అన్నట్టు వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళ అంటే కాలేజ్ ఫీజులు కానీ వాళ్లే సంపాదించుకుని ట్యూషన్సో పార్ట్ టైమో చేసి రెస్పాన్సిబుల్గా పైకి వచ్చేవాళ్ళు ఉంటారు. మా నాన్న ఇలా ఉండటం వల్లే మేము ఇలా అంటే ఏంట్రా ఈ తిరుగుడు లేకపోతే ఏంటిది అని అంటే మరి మా నాన్న చదివించట్లేదు నీ మేమేం చేయమని వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు. బట్ ఏదైనా ఏంటంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకుని ముందుకెళ్ళగలిగితే బెటర్. అంటే తెలుసుకోవాలి ఇది కాదు ఉండాల్సిన పద్ధతి, జీవించాల్సిన విధానం ఇది కాదు అనేది. కానీ పిల్లలకి ఎంత మటుకు తెలుస్తుంది? అన్నీ సవ్యంగా చూసి అన్నీ బాగా అన్నీ అంటే నెరవేర్చే వాళ్ళ ఇంట్లోనే అంటే పిల్లలకి ఇంకా ఆ టైం లోటుపాట్లు ఆ రెస్పాన్సిబిలిటీస్ తెలియట్లేదు. బట్ ఒక రకంగా చూస్తే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఎవరు ఎట్లా డిసైడ్ చేయాలి అనేది కొన్ని పరిస్థితులే నేర్పుతాయి. ఆ కసి ఉండాలి జీవితంలో. ఇట్లా కాదు, చీ ఇది కాదు బ్రతుకంటే పైకి రావాలి, ఇలా మాత్రం ఉండకూడదు అనేలాంటి ఒక అవేర్నెస్. అలాగే జీవితంలో ఏం చేసైనా అంటే నాన్న తాగుబోతు డబ్బు లేదు అనేది జీవితంలో పైకి రావటానికి అడ్డంకులు కాకుండా చూసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే ఇటువంటి సిచ్యుయేషన్స్ చాలా దగ్గరలో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే నేను ఒక స్టోరీ కూడా చదవడం జరిగింది, అందుకే ఈ క్వశ్చన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ విజయ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ అడిగేది ఏంటంటే, ఇలా ఎవరికైతే ఉంటూ ఉంటాయో వీక్నెసెస్ ఖచ్చితంగా చాలామందికి ఉంటాయి. ఒక్కొక్కరికి ఎవరన్నా గుర్తించి చేయగలవన్నప్పుడు మాత్రమే ముందుకెళ్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళకి అంతగా తెలుసుకోలేరు. కొంతమందికి ఏమో ఎవరు మమ్మల్ని అడగట్లేదన్న ఎక్కడో ఉండిపోతూ ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్ ఉంటూ ఉంటుంది, కొంతమందికి యాంగ్జైటీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్కి సంబంధించి చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు. మన దగ్గర కౌన్సిలింగ్ కానివ్వండి లేదంటే థెరపీస్ కానివ్వండి ఏ విధంగా ఉంటాయంటారు? థెరపీస్ కూడా అంటే టాక్ థెరపీస్ ఉంటాయి, త్రూ అంటే సిబిటీ అని, మైండ్ఫుల్నెస్ అని, లేకపోతే అక్సెప్టెన్స్ కమిట్మెంట్ థెరపీస్ అని ఉంటాయి. రకరకాలుగా నడుస్తూనే ఉంటాయి. సో ఎవరికి ఏది అవసరమా అనేది కూడా నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పగలుగుతాను, ఎన్ని సెషన్స్ అవసరం అవుతుంది ఏంటి అనేది. అట్లాగే కౌన్సిలింగ్ కూడా ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. అట్లాగే అప్పుడప్పుడు కంటిన్యూస్గా ఒక 12 డేస్ సెషన్స్ అనో 15 డేస్ సెషన్స్ అనో దేనొక దాని మీద జరుగుతూనే ఉన్నాయి. మొన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మీద అయింది. సో అట్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే అసలు ఏమేమి అవుతున్నాయి, ఏమేమి సెషన్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది అనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.